తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతునసర్వర్వర్వర్వర్వభూతేభ్యయని నమస్తుీ మహాగణాధిపతయనమ ఇం మహాసరస్వత్యై నమ అస్మద్గరుచిరణారవిందాభ్య నమ నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ప్రతినిత్యం ప్రభాత వేళలో జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు వారి జీవిత వైభవ విశేషాన్ని వారు జాతికి అందించినటువంటి అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని మనం శంకర విజయం విజయమైనటువంటి శీర్షికతో ప్రవచించుకుంటూ పదిహేనవ సర్గ ప్రారంభంలో శంకర భగవత్పాదుల వారి ఆ శంకర దిగ్విజయ యాత్రను మనం చెప్పుకోవటం మొదలుపెట్టాం శంకరల వారు కేరళ నుండి మొదలయ్యి ఆయన సేతు దర్శనానికి రమేశ్వరాన్ని వెళుతూ మధ్యలో ఉన్నటువంటి అత్య అద్భుతమైనటువంటి శైవ క్షేత్రమైనటువంటి మధ్యార్జున క్షేత్రానికి చేరుకున్న విషయాన్ని లోకడభాగంలో మనం చెప్పుకున్నాం అటువంటి దివ్యమైనటువంటి అర్జున క్షేత్రం మనకు కూడా శ్రీశైల అని కూడా లోకడ భాగంలో మనం చెప్పుకున్నాం ఆ అర్జున క్షేత్రంలో శంకర భగవత్పాదుల వారు ద్వైతులతో వాదానికి దిగారట శంకరుల వారి సిద్ధాంతం ఏమిటి అంటే ఆ అక్కడ వాదానికి దిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్వాచారులు వారు ప్రతిపాదించినటువంటి ద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే జీవుడు వేరు దేవుడు వేరు శరీరం వేరు ఆత్మ వేరు ఇలా అన్నీ రెండు రెండుగా ఉన్నాయని వాళ్ళు వాదన చేస్తారు కాబట్టి వాళ్ళని ఏమంటారంటే ద్వైతులు అంటారు యథార్థంగా చెప్పాలి అంటే దృక్కు వేరు దృశ్యం వేరు చూసేవాడు వేరు చూడబడేది వేరు అన్నటువంటి సిద్ధాంతం వాళ్ళది కానీ శంకరుల వారు ఏమంటారంటే వీరిది అర్ధవైతం అర్ధవైతం అంటే రెండుగా లేవు ఒకటిగా ఉన్నది ఏమిటా ఒకటంటే సా బ్రహ్మ ఇవ కేవలం ఒక్కటే ఉన్నది అదేమిటంటే బ్రహ్మ ఒక్కటే ఉన్నది ఆ జీవుడు బ్రహ్మ వేరు కాదు జీవో బ్రహ్మ జీవుడు బ్రహ్మ వేరు కాదు జీవో బ్రహ్మ ఇవ కేవలం ఉన్నదొక్కడే అది ఏ పరబ్రహ్మం ఏ సచిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ అని ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతమే శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతం కానీ ఎంతసేపటికి ద్వైత అర్ధవైత సిద్ధాంత వాదన ఒక కొలిక్కి రాబట్టేదిటే ఇలా ఆలోచన చేసి ఆలోచన చేసి శంకర్ల వారు ఎన్ని చెప్పినా సరే ద్వైత సిద్ధాంతం వాళ్ళు మళ్ళీ ఎదురు తిరిగి ఇంకేదో అడ్డంగా వాదిస్తున్నారట శంకర్ల వారికి ఏం చేయాలో అర్థం కాలా ఎందుకంటే లోకంలో కూడా ఒక మాట ఉన్నది పూర్తిగా తెలిసి వాదించేటటువంటి వాడికి చాలా సులభంగా చెప్పచ్చు తెలియకుండా అడిగినటువంటి వాడికి ఇంకా మరింత సులభంగా చెప్పచ్చు కానీ మధ్యంలో ఉంటారు వాళ్ళు తిరిగి వాడికి పూర్తిగా తెలుసుండదు ఉండదు పూర్తిగా తెలియకుండా ఉండదు కాస్త తెలిసినటువంటి విషయాన్ని నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటాడు వాళ్ళతో చేసేటటువంటి ఆ వాదాన్ని జల్పమంటారది అది అది నిజమైనటువంటి వాదం కాదు ఇంకా మన పరిభాషలో చెప్పాలంటే వితండవాదము పిడివాదమో అవుతుంది ఇక ఎవరు ఈ సిద్ధాంతాన్ని నిజమని చెప్పాలంటే సాక్షాత్తు శంకరుడే ఈ ఆదిశంకరుల వారు చెబుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు వినట్లేదు కాబట్టి ఈశ్వరుడే చెప్పాలి కాబట్టి ఆయన పరమేశ్వరుడి కళ్ళు ఒక్కసారి చూసి ఆ మధ్యార్జున క్షేత్రంలో కొలువైనటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేసేట శంకర భగవత్పాదులు వారు లోపల గర్భాలయంలో ఉన్నటువంటి లింగం నుండి ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి తేజోపుంజం ఒక కాంతి ఒకటి ఏర్పడి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మూర్తిగా వచ్చి వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆయన ఒక మాట చెప్పాడు అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో శాస్త్రములు అద్వైతాన్ని బోధిస్తున్నాయి అద్వైతమే నిజమైనటువంటి సిద్ధాంతము అద్వైతమే నిజమైనటువంటి సిద్ధాంతము అద్వైతమే నిజమైనది అని ముమ్మారులు పలికి వాళ్ళందరూ చూస్తూ ఉండగా అంతర్ధానం అయిపోయారట ఒక్కసారి ద్వైతులు వాళ్ళ ఓటమిని అంగీకరించి వాళ్ళకు అద్వైత సిద్ధాంతం గురించి ఉన్నటువంటి మరిన్ని సందేహాలన్నింటినీ కూడా శంకర భగవత్పాదుల వారి దగ్గర తెలుసుకొని ఆ రోజు నుండి ద్వైతులు కూడా అద్వైతులుగా మారిపోయారట అయితే నేటికి కూడా ఆ మధవ సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారు శంకరాచార్యులు వారే ఒక మాట చెప్పారు ఆ ద్వైతాన్ని వదిలేసి మీరు అద్వైతానికి రావచ్చు లేదా ద్వైతంలోనే కొన్ని రకాల మార్పులు ఉన్నాయి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకొని మీ సిద్ధాంతాన్ని మీరు పాటించవచ్చు అని చెప్పారు కాబట్టి ఆ కొన్ని మార్పులు జరిగిన తర్వాత ఇవాళకి కూడా ద్వైతం ఉన్నది అది శంకరుల వారు దాన్ని ఆమోదించ మార్పులు చేశారు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు ఆచరిస్తున్నారు ఇది అద్వైత సిద్ధాంత భేరి శంకర్ల వారు మ్రోగించినటువంటి విజయాలలో మొట్టమొదటిగా అంటే వారు ఆ యాత్రని సాగించినటువంటి మొదలుపెట్టినటువంటి దాంట్లో ఇది మొట్టమొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు లోగడ భాగాల్లో శంకరలు సాధించినటువంటి అనేక విజయాలను మనం చెప్పుకున్నాం శంకరుల వారు వారి జీవిత కాలంలో మూడు పర్యాయాలు సంపూర్ణమైనటువంటి భారతదేశ యాత్ర కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు చేశారని కూడా లోంగళ భాగాల్లో మనం చెప్పుకున్నాం చూడండి ఇవాళ ఒక చోటకు బయలుదేరి వెళ్ళాలంటేనే మరి ఎంత కష్టం అటువంటిది వారు మూడు పర్యాయాలు సంపూర్ణమైనటువంటి భారతదేశం ఏది ఇవాళ మనందరికీ కనపడేటటువంటి ఆ భారతదేశ పట్టణంలో కనపడేటటువంటి భారతదేశం కాదు ఆ రోజున అఖండ భారతదేశం బంగ్లాదేశ్ ఆ రోజున భారతదేశంతోనే ఉన్నది నేపాల్ భారతదేశంతోనే ఉన్నది పాకిస్తాన్ భారతదేశంతో ఉన్నది ఇట్లా ఆ పరిపూర్ణమైనటువంటి అఖండ భారతం ఏదైతే ఉన్నదో ఈ అఖండ భారతదేశాన్ని శంకర్ల వారు మూడు సార్లు పర్యటించారు ఆయన నేపాల్ దేశాన్ని కూడా ఆయన పర్యటించారు పశుపతినాథ దేవస్థానంలో అప్పుడు అసలు పశుపతినాథుడు ఎక్కడ కొలువై ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా నేపాల దేశస్థులకు తెలియకపోతే తపస్సు ద్వారా పశుపతినాథుడు కొలువైనటువంటి ప్రదేశాన్ని గుర్తించి పశుపతినాథుడిని ప్రతిష్ట చేసినటువంటి మహామూర్తి శంకర భగవత్పాదులు వారు ఆయన నేపాల్ వెళ్ళడమే కాదు శ్రీలంకకు కూడా వెళ్ళి అప్పుడు శ్రీలంక కూడా భారతదేశంతోనే ఉండేది ఆ శ్రీలంకకు కూడా వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ఆ మొట్టమొదటి శక్తిపీఠం ఏదైతే ఉన్నదో లంకాయాం శంకరీదేవి ఆ శాంకరీదేవి యొక్క మూర్తి ఎక్కడున్నదో చూచి ఆ కొలువైనటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి అక్కడ కూడా ఆ దేవాలయాన్ని ప్రతిష్ట చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో అయినటువంటి ఆ శాంకరీదేవి దేవాలయంలో శ్రీచక్ర ప్రతిష్ట చేసినటువంటి ఆ ఆ ఘనకీర్తి ఆ ఘనత ఆ గొప్పదనం ఆ మా ఆ పీఠాన్ని మనందరికీ అందించినటువంటి దయామూర్తి శంకరల వారు ఇలా ఏ క్షేత్రానికి మనం వెళ్ళినా ఏ తీర్థానికి మనం వెళ్ళినా ఇక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారని ఇదిగో ఇక్కడ ఆ గోపురం ప్రతిష్ట చేశారు ఇదిగో ఇక్కడ ఆ యంత్రాన్ని ప్రతిష్ట చేశారని మనం అన్ని చోట్ల క్షేత్రాల్లో వింటూ ఉంటాం శంకరుల వారి ఆ అద్వైత భేరి ఆ అద్వైత విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాబోయేటటువంటి భాగాల్లో మరిన్ని మరింత విస్తారంగా చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం స్వస్తి శిరవేష్